తెలుగుదేశం నాయకులు తీవ్రంగా మదన పడుతున్నారు. అందులోనూ టీడీపీలో కాపులైతే కొత్త కొత్తలు ఆడిపోతున్నారు. తమకు అవకాశం రావట్లేదా అన్న ఆందోళనతో కనిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు తమకు పెద్దపీట వేస్తారని ఆశిస్తే అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. దానికి జనసేనే కారణమన్న అభిప్రాయం టీడీపీలో బలపడుతుంది. జనసేన లేకపోతే తమకు పదవులు వచ్చేవి అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. సీనియర్ నేతలు, ఉదాహరణకు నిమ్మకాయల చంద్రాజప్ప, 2014-19 మధ్యలో ఆయన ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా ఆయనకి చంద్రబాబు క్యాబినెట్లో అవకాశం వచ్చేది. ఆయన పెద్దాపురం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి. అందుకు కారణం అదే జిల్లా నుంచి పవన్ కళ్యాణ్, అదే కులానికి చెందిన కాపు నాయకుడు క్యాబినెట్లో ఉండడమే. జ్యోతుల నెహ్రూ చాలా సీనియర్ నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, వైఎస్ఆర్సీపీలో కూడా చక్రం తిప్పారు. అలాంటి నాయకుడికి ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్లో ఛాన్స్ వస్తుందని ఆయన అభిమానులు ఆశించారు. కానీ అక్కడ కూడా నిరాశే. అందుకు కారణం పవన్ కళ్యాణే. ఒక కాకినాడ జిల్లా పరిధిలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల కాపులకు అవకాశాలు దక్కకుండా జనసేన అడ్డుపడుతుందా అన్న అభిప్రాయం బలపడుతుంది. అందుకు కారణం జనసేన తరపున కేటాయిస్తున్న పదవులన్నీ కాపులకే దక్కుతుండటంతో టీడీపీలో కాపులకు కూడా అకామిడేట్ చేయడం అవకాశం కనిపించట్లేదు. అందరూ కాపులే అయితే అది కుల సమీకరణాల రీత్యా ఇబ్బంది అవుతుందన్న అంచనాతో కూటమిలో జనసేన నుంచి కాపులకి, టీడీపీ నుంచి కాపేతర నాయకులకి ఇప్పుడు అవకాశాలు దక్కుతున్నాయి. అది ఎంపీ పదవులు అవ్వచ్చు. 2 MP సీట్లు జనసేన కాపులకే ఇచ్చింది. MLC అవకాశం దక్కితే కాపులకే వచ్చింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో 2 పోస్టులు కాపులకే దక్కాయి. ఇలా జనసేన అన్ని చోట్ల కాపులకి అవకాశం ఇస్తుండటంతో తెలుగుదేశం పార్టీ తరపున కాపుల్లో ఒక్క నాయకుడికి కార్పొరేషన్ చైర్మన్షిప్ దొరకలేదు. ఇది తెలుగుదేశం నాయకుల్లో తీవ్రమైనటువంటి ఆందోళనలకి కారణమవుతుంది. తాము ఎంతో ఆశించి అధికారం కోసం ప్రయత్నం చేస్తే జనసేన తమ అవకాశాలని కొల్లగొడుతుందా అన్న అభిప్రాయం వారిలో బలపడుతుంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకి అవకాశం ఇస్తుంది, టీడీపీ జనసేన మధ్య సఖ్యతకు ఇదేమైనా బీటలు వేస్తుందా అన్నది కాలమే సమాధానం చెప్పాల్సిన అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.